జగదీష్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ 6వ వార్డులో మహిళలతో కలిసి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి కరపత్రాలతో ప్రచారం చేస్తున్న మంత్రి సతీమణి గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి. మంత్రి జగదీష్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి, సతీమణి, సునీత జగదీష్ రెడ్డి 6వ వార్డులో మహిళలతో కలిసి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. మొదటిగా ఈ రోజు నుంచి ఇంటికి కార్యక్రమాలు తీసుకెళ్ళండి. ఇది మన విజయమనే చెప్పాలి. ఎందుకోనంటే మన ప్రభుత్వం ఏర్పడిన, మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు పుట్టే బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వారు కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందుకుంటూ, అలాగే మన సూర్యాపేటలో మన మంత్రి గారు చేసే, జగదీష్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచిస్తే అందరూ కూడా, మేమందరం కూడా టీఆర్ఎస్ వైపే అనేసి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేమందరం కూడా ఈరోజు ఇంటింటికి వెళ్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఆదరాభిమానంతో మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి, ఇలాంటి సంక్షేమ పథకాలు మాకు ఎక్కువ అందుతూ ఉండాలి, అలాగే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మా జిల్లాకు రావాలి అనే ఒక ఆలోచన అందరూ కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందరూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు మీరు చేసే పనులన్నీ బాగున్నాయి, మీరందరూ కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు, ఇలాంటి ప్రభుత్వమే మాకు కావాలి అనేది అందరూ కూడా చెప్తున్నారు. అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మరియు కారుగుట్టు కోపేసి మన జగదీష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి మన ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలి. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మనకి ఇలాంటి పథకాలు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అందించాలని కోరుకుంటూ అందరికీ కూడా జై